ఎవరు చెప్తున్నాడు ఇచ్చావా పోని ఒక నెల పెట్టుకుంటాడట పోని అన్నప్పుడు నేను ఒక నెల పెట్టుకున్నాడు ఆ నెలకి ఇరవై ఎవరికి ఇచ్చారు చైర్మన్ కి ఇచ్చారు ఇచ్చారు పంచుకున్నాడు ఇప్పటి నుంచి ఒడ్లు కూడా బయటకు వెళ్ళొద్దన్నా లేకపోతే ఒడ్లు కూడా బయట ఏం బాగు సార్ ఏం బాగు ప్లేస్ గవర్నమెంట్ ద్వారా మనం ఒడ్లు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ ఒడ్లకు సంబంధించి బియ్యంగా మార్చి మనకి బియ్యం ఇవ్వాలి. బియ్యం ఇచ్చే కార్యక్రమంలో వీళ్ళు బియ్యం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మేము మిల్లు తనిఖీ చేస్తే వీళ్ళ దగ్గర ప్యాడీ లేదు. ఈ వర్నింగ్ సంబంధించి 4 రైస్ మిల్లు ఇవాళ తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో MSR అగ్రో ఇండస్ట్రీస్ ఒకటి వచ్చి ఆయన మనకి 5,05,00,000 బకాయి పడ్డాడు. రాయల్ ట్రేడింగ్ కంపెనీ హుమ్నాపూర్ వర్నింగ్ ఆయన వచ్చి 6,48,00,000 మనకి బకాయి చూపిస్తుంది. అట్లే విధంగా గంగా రైస్ మిల్లు ఎస్ఎన్పూర్వం వర్ని కూడా ఆయన ఒక 8,09,00,000 రూపాయలు గవర్నమెంట్కి బాకీ పడ్డాడు. సో ఇంకొక మిల్లు వచ్చి SAR ట్రేడర్స్ వర్ని అది వచ్చి 4,65,00,000 రూపాయలు గవర్నమెంట్కి గవర్నమెంట్ ప్యాడీ తీసుకొని వాటికి బియ్యం పెట్టకుండా ఆ వడ్లని సొంత అవసరానికి వాడుకోవడం జరిగింది. సో వీటన్నిటి మీద మేము ఇవాళ ఇవన్నీ పిఎస్లో ఎస్ఐ గారి సమక్షంలో క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. దీని తర్వాత మేము చట్ట ప్రకారంగా కలెక్టర్ గారి ద్వారా RR యాక్ట్ ఇంపోజ్ చేసి రెవెన్యూ రికవరీ ఇంపోజ్ చేసి వాళ్ళకి ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అవన్నీ సీజ్ చేయడం కూడా